కేరళలో బురదలో చిక్కుకున్న ఏనుగును స్థానికులు 16 గంటల పాటు శ్రమించి రక్షించారు. ఓనం సంబరాల్లో భాగంగా కోచిలోని త్రిక్కాకర ఆలయం దగ్గర నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్న గజరాజును తిరిగి తరువూరుకు ట్రక్కులో తరలిస్తున్నారు. నిన్న ఉదయం 4 గంటలకు తరువూరు సమీపంలో నిలిపి ఉన్న ట్రక్కు నుంచి ఏనుగు పారిపోయింది. ఓ ఆటోను ఓ ఇంటిని ధ్వంసం చేసి కాసేపు అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఏనుగు బురదలో పడింది. ఎంతకీ బయటకు రాలేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మావటులు రంగంలోకి దిగారు. తాళ్లు కర్రల సాయంతో ఏనుగును బయటకు లాగేందుకు అనేక గంటల పాటు శ్రమించారు. మంగళవారం రాత్రికి బురదల నుంచి ఏనుగును బయటకు లాగారు.